చేయొద్దని క్లియర్ కట్ ఆర్డర్స్ ఉన్నాయి మేడం, ప్లీజ్. రైట్ రైట్. అయితే నిన్నటి దాకా ఆ పని చేస్తున్నారు, ఇవాళ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, మీరు మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి, ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చేయాలి, బహిరంగ సభను ఆపాలి అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఏ ఆధారాలు లేకుండా చేసినటువంటి ఒక విద్వేషకరమైనటువంటి అన్యాయమైనటువంటి ప్రయత్నాలు మీరు చూస్తారు. ప్రజా సంగ్రామ యాత్రను శాంతియుతంగా చేసుకుంటూ పోతుంటే టిఆర్ఎస్ పార్టీ గూండాలు, రౌడీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మీరు చూసినారు దేవరుపల్లలో నాలుగు వీధులకు వెళ్లి వందల మంది గూండాలు వచ్చి కర్రలు, బర్తెలు, రాళ్లు పట్టుకుని మా పైన దాడికి వచ్చి ఒక శాంతియుతంగా జరిగేటటువంటి యాత్రను డిస్టర్బ్ చేసినారు. వాళ్ళే డిస్టర్బ్ చేసినారు, వాళ్ళు డిస్టర్బ్ చేసి మళ్ళా శాంతియుతమైనటువంటి ఘర్షణలు తలెత్తుతున్నాయి, బండి సంజయ్ గారు ఉద్రేకపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని వాళ్లే అన్నారు. వాళ్ళ పోలీసులే పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని యాత్ర జరుగుతున్నటువంటి ప్లేస్ నుంచి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి 3 రోజుల పాటు గృహ నిర్బంధం చేస్తారు. ఆఖరికి హైకోర్టు తిట్టి మళ్ళా వాళ్ళని చేసుకొనియండి వాళ్ళ యాత్రను వాళ్లకు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యంతో బహిరంగ సభకు అనుమతిస్తలేము అని చెప్పి ఎక్కడన్నా ప్రపంచంలో ఈ చరిత్రలో ఉందా అండి? మేము పర్మిషన్ తీసుకొని లెటర్లు పెట్టి డబ్బులు కట్టి రిసీట్ తీసుకొని అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు సగం చేసి మొత్తం క్లీన్ చేసుకొని కుర్చీల కానుంచి ఆడ పెట్టిన తర్వాత ఎక్కడన్నా కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే మీకు పర్మిషన్ రద్దు చేస్తున్నామని ఎక్కడన్నా చెప్తదా? ఇవాళ హైకోర్టు వాళ్లను కూడా తిట్టింది, ఇవాళ వాళ్లను కూడా తిట్టి నువ్వు ఏ బేసిస్ లో రద్దు చేస్తావు వాళ్ళ బహిరంగ సభను అంటే మళ్ళా ఇవాళ బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది. అంతా అయిపోతే ఇంకా కూడా కొంచెమన్నా బాధ్యత లేనటువంటి ఈ ప్రభుత్వము డైరెక్ట్ గా వీళ్ళు ఇన్నాళ్ళేంది ఒక ముసుగేసుకున్నారు, ఒక ముసుగేసుకొని పోలీసుల నుంచి ఒక అప్పీలు, ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యం నుంచి ఒక అప్పీలు చేసినారు, ఈ మత పిచ్చి అని ఇంకోటని ఇంకోటని ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ పక్షాల ఏది కూడా ఆర్గ్యుమెంట్ బలంగా లేదు అనేటువంటిది హైకోర్టే చూసి తిట్టి కామెంట్ చేసిందో తిట్టిందో ఏదో ఒకటి చేసి ఇంకొకసారి ఇట్లాంటివి చేయకండి అని కూడా చెప్పితే ఆఖరికి వాళ్ళు చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వమే అప్పీల్ ఇస్తుందా? అంటే ప్రతిపక్ష పార్టీ బహిరంగ సభను పెట్టుకోవద్దా? డైరెక్ట్ గా ప్రభుత్వమే అప్పీలేసి కోర్టుకు పోతారా? ఇక ఇంతకంటే అమానుష్యం, ఇంతకంటే అన్యాయం మళ్ళొక్కసారి యాత్రను అడ్డుకోవాలని, మళ్ళొక్కసారి బహిరంగ సభ పెట్టొద్దని ఎన్నిసార్లు ఇస్తారండి? ఇవాళ సాయంత్రానికి గానీ మాకు అన్ని క్లియరెన్సులు రాలేదు హైకోర్టు నుంచి. అంటే కేవలం ఏంటంటే అడుగున్నా అడ్డుకోవాలా? ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంటే వేలాదిగా తరలి వస్తున్నటువంటి జనాన్ని చూసి టిఆర్ఎస్ పార్టీకి హడలెత్తిపోతుంది, ఏం సమాధానం చెప్పాలో తెలియట్లే. ఇవాళ మేము అంటున్నామండి, మేము చెప్తున్నాము మా పార్టీ అధ్యక్షులు ప్రతి నియోజకవర్గానికి పోయి కేంద్ర ప్రభుత్వము ఏ ఏ పథకాల రూపంలో ఎంత డబ్బుని ఏ ఏ నియోజకవర్గాలకు ఇచ్చిందో లెక్కలతో సహా వివరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్తున్నారు, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేస్తుందో చెప్తున్నారు, 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఎటువంటి సంక్షేమ పథకాలు మేము పెట్టినామో చెప్తున్నారు, మీ బాధలేమిటి, మీ కన్నీళ్ళేమిటి అని ప్రజల దగ్గరికి డైరెక్ట్ గా పోయి అడుగుతున్నారు కదా. మేమేం దొంగతనంగా అడుగుతలేము, మేమేమి కోటగోడలు కట్టుకొని గడిలల్లో ప్రజలకు దూరంగా కూడా మేము లేము. ఇవాళ ముఖ్యమంత్రి గారు పోవాలా, అధికార పార్టీ నాయకులు పోవాలా? వారు పోకుండా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మేము పోతుంటే మా ప్రజా సంగ్రామ యాత్రను మీరు అడ్డుకొని మేమెక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం చెప్పండి? అంటే బట్టగాల్చి మీదేయాలి, మసిపూసి మారేడుకాయ చేయాలి, పని చేసుకునే వాళ్ళను పని చేయనియొద్దు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ బలోపేతం కావద్దు అనేటువంటి ఒక కుట్ర, ఒక విద్వేషం ఇవాళ టిఆర్ఎస్ పార్టీది, ముఖ్యమంత్రి గారిది, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులది. ఇన్ని చేస్తే ఇప్పుడేం మాట్లాడతారు, ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేదట, అంటే మీ పార్టీ కదా ప్రభుత్వంలో ఉన్నది, ఎందుకు సంబంధం ఉండదండి? మత ఇప్పుడు ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నామన్నారు కదా, ఇవాళ మీ ఎమ్మెల్యే మాట్లాడినారు కదా, మీ ఎమ్మెల్యే మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడినరు, మీ ఎమ్మెల్యే తల నరుకుతా అని మాట్లాడినరు, సస్పెండ్ చేయండి మీ పార్టీలోకి వెళ్ళి, అంత దమ్ముందా మీకు? పక్క పార్టీల మీద పడతారు కదా, అంత దమ్ముందా టిఆర్ఎస్ పార్టీకి? ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. నిన్నటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారండి? ఇంకొక పార్టీకి అధికారం ఇస్తే మత విద్వేషాలు లేస్తాయా? ఇంకో పార్టీ వస్తే ఇక్కడ అల్లకల్లోలం.